నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా ఎల్లంపేటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తమ తల్లిదండ్రుల నుంచి తనకి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాల్సిందిగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆయన ఆశ్రయించడం, అక్కడ ఒక ఫిర్యాదు కూడా చేయటం మనం చూసాం. ఇది చాలా అరుదైన సంఘటన అని చెప్పుకోవచ్చు. సాధారణంగా పిల్లలపైన తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, కానీ తల్లిదండ్రులపైనే ఒక కొడుకు కంప్లైంట్ ఇచ్చాడు. అయితే కొడుకు వెర్షన్ కూడా మనం విన్నాం. అయితే ఒకసారి ఆ తల్లిదండ్రుల వెర్షన్ కూడా విందాం. ఏం చెప్తారు, కొడుకు చెప్తున్న దాంట్లో నిజమెంత, నిజంగానే వాళ్ళ నుంచి తనకి ప్రాణహాని ఉందా, అసలు కొడుకు నుంచి వీళ్ళకి ఎటువంటి ఆపదలు వచ్చాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఫేస్ చేశారు, వీళ్ళ వెర్షన్ కూడా తీసుకుందాం అని సుమన్ టీవీ అనుకుంది. అందుకనే తల్లిదండ్రులతో కూడా మాట్లాడదామని డిసైడ్ అయ్యాం. వారి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు సత్యనారాయణ గారు, సత్యవతి గారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీనివాస్ మీ అబ్బాయి కదా? అవునండి. ఆయన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చారు మీ నుంచి ప్రాణహాని ఉందని. మేబీ ఇది మొదటిసారేమో ఒక కొడుకు తల్లిదండ్రుల పైన ఇలా కంప్లైంట్ ఇవ్వడం అనేది, ఏంటి అసలు కారణాలు ఏంటి? ఏముందండి, మంచిగా చదివించి చేసిన ఏది ఎంసీఎస్ జాబ్ ఇప్పించాను, పెళ్లి చేసినాం, ఇద్దరు పిల్లగాళ్ళు అయిన దాకా చేసినాం. అని చేసిన వాళ్ళని వాళ్ళకు ప్రాణహాని దేనికి ఉంటుంది? మేము వాళ్ళని ఏమన్నా తిట్టినమా, కొట్టినమా, చేసినమా? అట్లా చేసేటోళ్ళం అయితే మరి మేము ఖమ్మంలో ఉన్న ఇల్లు, మా బిడ్డకు 25% రాశాను, నా కొడుకు 75% రాశాను. ఏది 2015లో గిఫ్ట్ రిజర్వేషన్ చేశాను. కోపం ఉండేతుంటే ఎందుకు చేస్తామండి, చేయం అని చేసాను. చేసినాక ఏం చేసింది కదా, ఒక సంవత్సరం దాకా మంచిగా ఉన్నాడు. ఊళ్ళో ఇల్లు నేను అమ్మాను, 14,50,000కి అమ్మాను. అమ్మిన దాన్ని చూసేసి ఏం చేశాడు కదా, శివప్రసాద్ అనేట ఆయన ఆ ఇంటికి మూల కారకుడు అండి. ఆయన ఎట్లా చెప్తే ఈయన అట్లా వింటాడు. శివప్రసాద్ అనే వాళ్ళ ఇది ఫ్రెండ్ అంటారు. ఒక రకంగా చెప్పటలేదు ఆయన. ఆ ఇంట్లో మెయింటెనెన్స్ మొత్తం వాడిదే. మనకి వాడి వల్ల మా వాడు ఆగమవుతాడా, లాస్ట్కు వాడిని చంపేది కూడా మనకైతే తెలియదు. అంత ప్రాణహాని ఉన్నది వాని మీద. కానీ మీ వల్లే ప్రాణహాని ఉంది, చాలా తనని చాలా టెన్షన్ పెట్టారని, తద్వారా తనకి బ్రెయిన్ టీబీ అనే వ్యాధి కూడా వచ్చిందని హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటే మీరు కేవలం 4 రోజులు మాత్రమే ఉండి వెళ్ళిపోయారని చెప్తున్నారు. నేను చెప్తా 57 లక్షలు చేశామండి. పెద్ద మనిషి మా సర్పంచ్ గారు ముందట ఆయనే చేసిండు. చేసినప్పుడు డబ్బులు కడతా అనకు వచ్చిండు. రిజిస్టర్ ఆఫీస్ పోయారు, మాకు తెలవకుంటే అన్ని మాకు తెలవకుంటేనే అక్క తమ్ముడు ఇద్దరు ఒకటయ్యారు. ఒకటే చేసి ఏం చేశారు, డబ్బులు మాకు తెలవకుంటే అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ కొట్టిండు మా అల్లుడు. అని చెప్పేసి మాకు తెలవగానే ఇప్పుడు మా సర్పంచ్ గారు, రాఘ రమేష్, పరమేశ్ గారు ముగ్గురు కలిసి తీసుకొని పోయింది. తీసుకొని పోయి లొల్లి చేస్తే 8 లక్షల రూపాయలు ఇచ్చాడు. మిగతా 11 లక్షలు నాన్న రేపు వస్తా, అమ్మ పేరు మీద అకౌంట్లో 5 లక్షలు వేసేస్తా, ఆ 5 లక్షల ఇంట్రెస్ట్ మీరు తినండి, నేను ఇల్లు బాగు చేపిస్తా, 4 లక్షల రూపాయలు ఇల్లు బాగు చేపిస్తా అని చెప్పి మాకు మాయ మాటలు చెప్పేసి మీరు నమ్మిన కొడుకు కాదండి. కొడుకు అన్నప్పుడు నమ్మాలన్నా వద్దా, నమ్మినందుకు అటు నుంచి వాటి వరకు మమ్మల్ని చూసలేదు. నాకు కరోనా వచ్చింది, 3 లాక్స్ అయినాయి, అది పోయింది. ఇప్పుడు సస్తేనో పారేసి రాండి, బతుకుతానో తీసుకుని రాండి తండ్రిని, అదే అయిపోయింది. ఎర్ని ఆపరేషన్ అయింది, ఎర్ని ఆపరేషన్కి కనీసం బిడ్డ రాలే, కొడుకు రాలే, అదే అయిపోయింది. మొత్తంతా మీ అమ్మాయికే రాసి పెట్టారు, కొడుకుని ఏమాత్రం చూడట్లేదు అనే మాట అంటూ ఉన్నారు. మీ కోడలు కూడా చెప్తూ ఉన్నారు, ఉన్న ఇల్లు అమ్మాయికి, ఇల్లు ఉన్న ఇల్లు అబ్బాయికి, నీ ఉన్నన్ని రోజులు మా తర్వాత నీకనే అంటే నేను నాకు ఇప్పుడే రాసిస్తాను, నమ్మకం ఉంటుంది కదా కొడుకు గారు ఎట్టుపోతుందని నేను రాసిస్తాను. నమ్మి రాసి. అగ్రిమెంట్ అయినప్పుడు మీ కోడలు మీతో పాటు ఉన్నారా? ఉన్నది. రిజిస్ట్రేషన్ అప్పుడు మీ కోడలు మీతో ఉన్నారా? రిజిస్ట్రేషన్ రాలే, రాకపోతే నేను అన్నా కదా ఇప్పుడు ఆమెను తీసుకొని రా, వస్తేనే రిజిస్ట్రేషన్ అయితే, లేకపోతే లేదు నీకెందుకు ఫోన్ మాట్లాడితే అని మా కొడుకు ఒక స్పీకర్ పెట్టించేసి మా అమ్మాయి గారు నేను లేకుండా ఏం లేదు, మీరు అయితే అది కొడుకు పేరు మీద చేయండి. చెప్పారా మీ కోడలు? చెప్పింది. కానీ తనకి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేశారని ఒక గంట సేపు మాట్లాడింది ఫోన్లో. మా కొడుకు స్పీకర్ పెట్టి వినిపించాడు, వినిపించి అప్పుడు ఓకే అన్నాక అప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర పోయి గిఫ్ట్ రిజర్వేషన్ చేశాం. అసలు రిజిస్ట్రేషన్ గిఫ్ట్ రిజర్వేషన్ చేశాం. చేసినాక ఊళ్ళో ఇల్లు అమ్మిన, 14,50,000 అమ్మిన. అమ్మితే ఇక్కడ ఈ పల్లెటూళ్ళు ఏమి ఉండాలని చెప్పేసి ఖమ్మంలో మా కొడుకుది అంటే మాది అన్నట్టే కదా అని చెప్పేసి ఆ రూమ్ అక్కడికి మేము ఎట్లయితే అమ్మి భయాన్ని తీసుకున్నాము. సార్ మాకు తెలవకుంటే తెల్ల ఆ శివప్రసాద్ని తీసుకొచ్చి నైట్ 11 గంటలకు బేరం పెట్టింది. ఎవరన్నా అటాది ఇల్లు లేదా? లేదు మాకు అసలు లేదు. వచ్చిన అమౌంట్
అసలు అమౌంట్ రూపాయలు దాని గురించే ఇదంతా. మీ అబ్బాయి మీ కోడలు చెప్తున్న మాట ఏంటంటే అండి, మీకు ఆల్రెడీ కొంత అమౌంట్ అంటే 22 లక్షల దాకా మీకు పంపించారు, మూడు రోజుల తర్వాత మళ్ళీ మమ్మల్ని చూసుకోవట్లేదని మీరే కంప్లైంట్ ఇచ్చారట. సర్పంచ్ పేరు చెప్తూ ఉన్నారు, సర్పంచ్ గారే ఉన్నారు ఆయన, అది శివప్రసాద్. మీరు ఎంక్వైరీ పెట్టారు, 40 మందిని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చారని, మీరంతా ఊరంతా అప్పులు చేశారని. నేను అప్పులు చేశానండి, నేను చేస్తే నా ఇల్లు నా డబ్బులతో కట్టించినని జీతంలోకి వెళ్ళి 1 రూపాయి ఇవ్వటి వరకు 1 రూపాయి ఇవ్వలే. తనే కష్టపడి చదువుకున్నారట కదా, కష్టపడి చదువుకున్నది వాళ్ళని అడగండి, ఎంక్వైరీ పెట్టండి మేడం గారు. నేను అర్థంటే పుట్టిన కాడి నుంచి ఆయన వండుకొని తిన్నడా చేసిండా చెప్పండి. లోన్ తీసుకుని చదువుకున్నారని చెప్తూ ఉన్నారు. లోన్ ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నా చూపించానండి, రమ్మనండి బాబుని రమ్మని. లోన్ తీసుకుని చదువు అంటే ఇప్పుడు ప్రతిదీ అంటే నేను చెప్తున్న మాటలన్నీ మేము కల్పించి చెప్తున్నవి కాదు, కేవలం మీ అబ్బాయి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, మీ కోడలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చెప్పిన మాటలే ఇవన్నీ. వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, లోన్ తెచ్చుకున్నారు, ఆ లోన్ కూడా తనే కష్టపడి చదువుకుని ఏదైతే ఉద్యోగం సంపాదించాడో అలా జాబ్ చేసి ఆ లోన్ మొత్తం పూర్తి చేశాడని, ఇప్పుడున్న ఇంటికి ఏదైతే లోన్ తీసుకున్నారో 6 లక్షల దాకా లోన్ తీసుకున్నారని, అది కూడా తనే మొత్తంగా కట్టారని చెప్పారు మీ అబ్బాయి. 1 రూపాయి కట్టలేదండి మేడం గారు. ఎవరు కట్టారా డబ్బులు? ఎవరు, నేను కట్టాను డబ్బులు. 1 రూపాయి లోన్ కూడా లేదా, అది అమ్మేసి డబ్బులు మీ లోన్ కట్టినా. ఒంటి మీద బంగారం మా మేడం గారు, ఒంటి మీద బంగారం ఏడతా అంటే కూడా తీసుకుపోయి అమ్మి బ్యాంకులో బయట ఏది బయట చెప్తున్నారండి శ్రీనివాస్. మరి అంతేనండి, అంతా బిడ్డ పెడతాను అని చెప్పేసి ఇది ఒక అది మా కోడలు అది చెప్పటం చేయటం కొనిలేదండి. ఇప్పుడు బావా బామ్మర్ది ఏది ఐసిఐసి బ్యాంకులో పోయి కారు లోన్ తీసుకున్నారు 6,50,000 I20 కారు తీసుకున్నారు, ఇద్దరు పోయినారు, వాళ్ళే తీసుకున్నారు, నానా బావ కారు లోన్ తీసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా కుటుంబ పంచాయతీ, అది కుటుంబంలో ఉన్నంత వరకే ఉంటుంది, కానీ ఇది బయటకు వచ్చేసింది ఈ విషయం. కంప్లైంట్ ఇచ్చుకునేదాకా వచ్చింది కాబట్టి ఎవరు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. మీ అల్లుడు గారి పేరు శ్రీనివాసేనా అండి? అవునండి. మీ అబ్బాయి పేరు కూడా శ్రీనివాసే. అయితే ఇంటి పేరు ఏమీ లేకుండా మీరు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసి మీ అమ్మాయి అంటే కోడలతో పెళ్లి చేసేటప్పుడు ఇది అబ్బాయిదే అని చెప్పారట కదా, ఆస్తి అబ్బాయిదే అని పోర్షన్ ఉన్నప్పుడు చెప్పాము. మేము కాదంటే ఇప్పుడు అన్న పోర్షన్ నీకు ఇచ్చిన కానీ పైన కట్టింది మీ అల్లు బిడ్డకి ఇచ్చిన కదా. ఆయన పెళ్లి ఎప్పుడు ఒకటే ఉన్నది, తర్వాత ఆయన పెళ్లి అయిన తర్వాత పైన వేసింది, పైన వేసింది అమ్మాయికి, కింద అబ్బాయి. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఇప్పుడు అంతా బిడ్డే 2015లో నా భార్య పేరు మీద గిఫ్ట్ రిజర్వేషన్ కొడుకు చేశాం, బిడ్డకు చేశాం. 2020లో మళ్ళీ ఉన్న పోర్షన్ కూడా మా బిడ్డకు ఉన్నది, 34 లక్షలకు ఉన్నది. అది నైట్ 11 గంటలకు ఎవరైనా నైట్ 11 గంటలకు బేరం అవుతుంది అండి, చెప్పండి మీరే అని చెప్పేసి పక్క మా బిడ్డ కూడా చెప్పలే, చెప్పకపోతే నాన్న ఇట బేరం అయింది రా నువ్వు చెయ్యి అని కూడా చెప్పలే. ఆమె కూడా ఆమె సొమ్ము తిన్నది కానీ మాకే రివర్స్లో మాట్లాడింది, సరే అని చెప్పి చెప్పుకుంటే పక్కన క్యాషియర్స్ అని పక్కన 3 అంతస్తుల బిల్డింగ్ ఆయన ఫోన్ చేసి చేసేట బాబాయ్ అంటున్నాను, బాబాయ్ నీ ఇల్లు బేరం అయింది, రాత్రి లాయర్ వచ్చిండు, 1 లక్ష రూపాయలు బాయ్ అని ఇచ్చిండు, 34 లక్షలకు బేరం అయింది అని చెప్పిండు. చెప్తే ఎట్టా అమ్మా వీళ్ళైతే నాకు నన్ను నేను ఒక్కని పోతే ఆయన శివప్రసాద్ అనేటోడు ఇద్దరు గుండాలని తీసుకొచ్చిండు మావాడు, అది అడగండి మా సర్పంచ్ గారు ఉన్నారు అడగండి, వాళ్ళు ఇద్దరు గుండాలని తీసుకొచ్చిండు. ఈయన అంటే రికార్డింగ్ చేసారు, పైసలు ఇవ్వనివ్వకపోడు ఆఖరు. అంటే శ్రీనివాస్ గారు ఏమంటారంటే మీరు ఊరికే ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, ఇంకా డబ్బులు కావాలని అడుగుతున్నారని. మరి కరెక్టేనండి అండి, ఇప్పుడు మనిషికి 19 లక్షలు చేసినప్పుడు మరి మాకు 8 ఇస్తే ఎంత రావాలండి చెప్పండి మేడం గారు, మీరు చెప్పండి. మేము కాదంటారా 11 లక్షలు రావాలి, నా 11 లక్షలు నాకు ఇచ్చేయి, నువ్వు అన్నం పెట్టకు, నాకు సాధకు, నన్ను హైదరాబాద్ రమ్మనకు చేయకు, మేము సత్యం మేము చనిపోయినాక కూడా నువ్వు పారేతాను కూడా రాకని కూడా చెప్పినావు. మీ అబ్బాయికి ఒంట్లో బాగోదు, నేను వచ్చి చేయలేదా హైదరాబాద్ వచ్చి చేయలేదా, నేను చేసిన మా అల్లుడు చేసిండు 10 రోజులు ఉండేతుంటే కనీసం ఒకనాడు కూడా బట్టలు కూడా మా కోడలు పిండకపోతే నేను 10 రోజులకు మళ్ళీ ఇడిచిన బట్టలన్నీ తీసుకొని ఖమ్మం పోయి మా మేడం గారు ఉతికితే మళ్ళా వచ్చి 10 రోజులు ఉన్నాయి, 20 రోజులు వాళ్ళు షాకర్ చేసిన మా అల్లుడు 10 రోజులు చేసిండు. ఎందుకని చేసిండు బామ్మర్ది నా కొడుకు అని చేసినవా ఎవరని చేసిండండి? ఇప్పుడు ఇలా కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుసా మీకు ఎవరు? నాకు టీవీలో వచ్చింది కదా, టీవీలో వస్తే మీ అందుకనే వచ్చాం. మళ్ళీ మీరు కంప్లైంట్ ఇచ్చారా? మళ్ళీ ఇచ్చాం. ఇవాళ మీరు ఏమని కంప్లైంట్ ఇచ్చారు? ఏమి వచ్చారంటే నా కొడుకు నన్ను చూతాలేదు, ఉన్న ఇల్లు అమ్ముకున్నాడు, మా పైసలు మాకు రావాలి, మీరు న్యాయం కల్పించండి, మాకు భుక్తి కల్పించండి అని చెప్పేసి మేము ఇచ్చినాం.
పరిస్థితి ఎర్నీ ఆపరేషన్ అయింది, నరాల వీక్నెస్, మెదడులో నరం మెత్తగా అయింది. ఇది నిమ్స్ లో చూపించాం మొన్న, పోయిన 16 నాడు చూపిస్తే బాబు 3 నెలలు మందులు వాడండి, తగ్గకపోతే స్కానింగ్ తీయాలి. ఆ స్కానింగ్ లో రిపోర్ట్ కనుక ఇది వచ్చేదంటే ఆపరేషన్ 14 లక్షలు అయితే అటండి. మా సర్పంచ్ గారితో చెప్పినా, మా ప్రతి మనుషులతో కూడా చెప్పినా, మా పరిస్థితి అది, చేతిలో పైస లేదు, వెనక ఇల్లు కూలగొట్టిన సెల్ ఉందో చూపించు, కూలగొట్టిన వాన వస్తే కనీసం బయటికి మూత్రం అనుకోవాలంటే భయం అవుతుంది. నాకు వర్షం పడి జారి మాకు గూడ కింద పడితే గూడ కొంచెం పలిగింది. కానీ కనీసం అసలు ఫోన్ ఎత్తుతానండి, ఫోన్ కూడా ఎత్తాడండి. ఇక్కడ కొత్త ఇల్లు ఒకటి కొనుక్కున్నారట కదా ప్రగతి నగర్, కొనుక్కున్నా మమ్మల్ని పిలిచిండి. గృహప్రవేశానికి వెళ్ళారంట కదా, వెళ్తే ఏమన్నాడు? మీ ఇష్టం ఉంటే రాండి, లేకపోతే లేదు. వెళ్ళారా మీరు? మరి వాడు వద్దంటే ఏంది కొడుకు? సత్యనారాయణ గారు, మీ అబ్బాయికి ఎప్పుడన్నా ఫోన్ చేశారా ఈ మధ్య కాలంలో కంప్లైంట్ ఇచ్చే ముందు? ఈ మధ్య కాలంలో 16 నాడు ఒక 10 సార్లు చేశానండి. 16 అంటే మే నెల. అంతకు ముందు మా వదిన గారులు గిట్ట వీళ్ళ అక్కలు తోటి అక్కలు వస్తే ఒక 20 సార్లు చేసింది. మా మేడం గారు 10 సార్లు చేసింది, నేను 10 సార్లు చేసింది. 20 సార్లు చేసిన కానీ ఫోన్ ఎత్తలేదు. చేస్తాను మేడం గారు. చేయండి. ఎత్తారా? ఎత్తట్లేదు. రెస్పాన్స్ లేదు నాకు తెలుసు కదా. పండగ చేసినామండి మేము ఇంటి దగ్గర. ఆయన బాగాలేదంటేనే నిలబెట్టుకొని అన్ని చేసినాం. మనం అన్ని చేసి రెడీ చేసినాం, జల్ తీయలేదు. లేక నువ్వు వస్తాం కదా, జల్ తీయలేదు. ఫోన్ చేస్తే ఎత్తాడు పక్కన షావుకారు. ఆయన అయితే బాగుమారు అవుతాడు. ఆయన ఫోన్ చేస్తే ఎత్తాను, దండం పెడితే అక్కడ జల్తిచ్చింది. కనీసం ఒక నువ్వు మాట్లాడుకుంటే ఫోన్ చేసినప్పుడు దండం పెట్టాలని కూడా తెలియదు, అది కూడా తెలియదు. కానీ వాళ్ళు చెప్తున్నది ఒకటేనండి, ఫోన్ చేస్తే మీరు బెదిరిస్తున్నారని. ఒక నిమిషం, మీరు బెదిరిస్తున్నారని పోలీస్ ఆఫీసర్తో కూడా మీరు ఫోన్ చేపించి నువ్వు వస్తావా రావా డబ్బులు ఇవ్వాలి కదా అని మీరు బెదిరించారని చెప్పి మీరే పక్క నుండి మాట్లాడిస్తున్నారని. మా డబ్బులు మాకు రావద్దా? ఎంత రావాలి ఇప్పుడు మొత్తం? 11 లక్షలు రావాలి మాకు. అదే మీరు కోరుకుంటున్నారా లేకపోతే నెల నెల ఇంత ఇవ్వాలని కోరుకుంటారా? మీరు ఏమడుగుతున్నారు అసలు? మాకు ఎగస్ట్రా ఇచ్చిన మాకు 1 రూపాయి మాకు వద్దండి. మా 11 లక్షలు మాకు ఇస్తే వాళ్ళు జోలికి రాము, వాడి సంబంధం లేదు నాకు. ఇప్పుడు ఇప్పుడు మీకు ఉండడానికి ఇల్లుందా? పూల కొట్టినాం అదంతా. మీ ఇద్దరికి మీ ఇద్దరే తోడు, మీ అమ్మాయి కూడా వేరే కూడా మంచి మాట్లాడు. అమ్మాయి మాట్లాడదా? ఏంటండి ఇది, పిల్లల కోసం అని ఇంత కష్టపడి దేశంలో ఎక్కడ లేరండి. ఇటువంటి కొడుకు ఇటువంటి బిడ్డ పుట్టకూడదు. ఈ ముచ్చట ఎవరికైనా చెప్పినా పిల్లగాళ్ళు నేర్చుకుంటారని మీరు చెప్పబాకండి అనే టోలు ఉన్నారు. ఏం చెప్పాలా కూడా అర్థం కాని పరిస్థితి తెలుసా? మీరేమో మేడం గారు, ఇంకా చెప్పేది చాలా ఉన్నాయి, అనవసరం చెప్పుకోవద్దు. ఒక ఫోన్ కూడా చేయలేదు. ఇద్దరు కుమ్మకే ఆయన డబ్బులు అటాదండి. మా అల్లుడు డబ్బులు 34 లక్షలు అన్నప్పుడు, మేడం గారు వినండి, మా అల్లుడు 34 లక్షలు అన్నప్పుడు, మామయ్య నీకు 17 నీ అకౌంట్లో కొడతా, నీ అవసరమైతే నీ కొడుకును నువ్వు చూసుకోండి అని ఆ మాట అన్నా. ఆ ముండా కొడుకు అన్నం తినేటట్టు మాకు చెప్పాలి అసలు. వాడు అసలు చెప్పను కూడా చెప్పలేదు. చెప్పకుండా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళ ఇంటి, నేను ఇచ్చిన ఇల్లు నేను వాళ్ళ ఇంటి ముందడిపోతే నువ్వు బయటికి నడువురా, నీ ఇల్లు ఎక్కడదురా అని మాట్లాడారు. అల్లుడు అల్లుడు మాట్లాడితే పర్మిషన్ ఒక మాట అంటే పర్మిషన్ కూడా తిడితే వద్దురా, కొట్టడానికి పోతే వద్దు, మా అయ్యగారు నీకు దండం పెడతారు, పర్మిషన్ మనం కొట్టినన్న పేరు వస్తుంది, వద్దండి అని చెప్పేసి చేయి పట్టుకొని పక్క గుంజిన చెప్పండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పేటి. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే మీరు అన్నది ఇప్పుడు ఇదంతా మీ వెర్షన్. సో మీరు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? కంప్లైంట్ ఇచ్చారు. మా డబ్బులు మాకు కావాలండి, డబ్బులు రాకపోతే. ఇప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకో 4 రోజులకి మళ్ళీ డబ్బులు కావాలని అగ్రిమెంట్ రాసిస్తా. మీ వాన్ తెరువు కనుక వచ్చేస్తుంటే అగ్రిమెంట్ రాసిస్తా, ఎక్కడ రాసిమంటే అక్కడ రాసిస్తా. పెద్ద మనుషులు అయినాక కూడా వాళ్ళని చేతితో అన్నం కూడా మేము తినాం. చెప్తాను కదా ఇవి మాట. మీ ఎక్కడ వాళ్ళు పెట్టడు కదండి రమ్మంటాడు. మా బావగారు అనుకోండ మొన్న నెల రోజుల కింద నిమ్స్ హాస్పిటల్ పక్కన తోటి ఫోన్ చేపిస్తే కదా అక్కడ చూపించుకొని అటే పోమని మా ఇంటికి రావద్దు. అట్లేనా? పిల్లలు అన్నాక తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. బట్ మీరే వేధిస్తున్నారని తెలుసు కదా కంప్లైంట్ ఏమని ఇచ్చారు. మీరు ఎంక్వైరీ ఎల్లంపేట ఎంక్వైరీ పెట్టినా మాకేం బాధ లేదండి.
వేధించేది కాదు, అవసరమైతే నైట్ నైట్ వేసుకొని పోతాం, అట్లా కూడా అవసరమే లేదంటారు. ఇంకా సరే పెద్దయ్య, మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, ఆరోగ్యం జాగ్రత్త అమ్మ జాగ్రత్త, ఇంకా మీకు మీరే తోడు కాబట్టి ఇద్దరు జాగ్రత్తగా ఉండండి, మేము చెప్పాల్సింది అదే. బట్ మీరు ఏమన్నారు, ఫోన్ చేస్తే ఎత్తుతారు అని అన్నారు, ఫోన్ ఎత్తిందా చెప్పండి. మా సర్పంచ్ గారు కూడా చేశారు, ఆయన కూడా ఎత్తలేదు, ఇంకెవరు చెప్తే ఎత్తుతారండి చెప్పండి. మేడం క్షేమంగా ఇంటికి వెళ్ళండి, చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది. నమస్కారం. సో చూసారు కదా, కడుపులో పెట్టుకుని కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే, వాళ్ళ నుంచే నాకు ప్రాణహాని ఉందంటూ కొడుకు కంప్లైంట్ ఇస్తే, లేదు లేదు మా కొడుకు చెప్తున్నదంతా అబద్ధం, మమ్మల్ని రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా మమ్మల్ని తీవ్రంగా వేధించి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. ఒకళ్ళని ఒక మాట వింటూ ఉంటే ఎవరి తప్ప అర్థం కాని పరిస్థితి. కానీ ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఊరు ప్రజలందరూ కావచ్చు, సర్పంచ్ కానీ, ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుది, ఆ బాధ్యతను నిర్వర్తించలేదు. అనారోగ్యం ఉంది సరే, అటువైపు తల్లిదండ్రులు కూడా అనారోగ్యం ఉన్నా కూడా పట్టించుకోని పరిస్థితి. డబ్బుల విషయం పక్కన పెట్టి ఒకసారి తల్లిదండ్రులతో మాట్లాడడం అసలు ఏంటనేది తెలుసుకుంటే అర్థమవుతుంది. కానీ ఒకసారి ఆ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే అర్థమవుతుంది, అటు కూతురైనా కొడుకైనా అల్లారుముదుగా పెంచుకున్నారు, కష్టపడి పెంచారు, చదివించారు, వాళ్ళకి ఉద్యోగం అందించారు, వాళ్ళకి ఉద్యోగం వచ్చేదాకా తోడుగా ఉన్నారు. కానీ ఆఖరి నిమిషంలో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఇలా డబ్బులకని, బంధాలకి, బంధుత్వాలకి డబ్బు మధ్యలో వచ్చేసింది, విలువలు మంట కలిసిపోతున్నాయి. ఇదే ఇవాళ వీడియో. నమస్తే.